నమస్కారం అండి నేను డాక్టర్ నాగేశ్వరరావుని ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సర్జన్ని మన జీవన పరిణామంలో మనకు అంతకుముందు కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే డిసీజ్ మనం ఇప్పుడు చూస్తున్న కరోనా లాంటివి ప్లేగు కరలరా అటువంటి డిసీజెస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించేటివి జీవితం మన భారతదేశపు స్వాతంత్రం తర్వాత మన జీవన పరిణామం ముప్పై నలభై ఏళ్ళు ఉండేటివి కానీ ఇప్పుడు మన జీవన పరిణామం బికా మన యొక్క శా వైద్యశాస్త్రంలో జరిగిన ఎన్నో రకాల నూతన ఆవిష్కరణల వల్ల మన లైఫ్ స్పాన్ పెరుగుతూ వచ్చింది కానీ ఈ లైఫ్ స్పాన్ పెరుగుతూ తో పాటు మన సరైన జీవనశైలి అంటే శారీరక శ్రమ తగ్గిపోవడము మానసిక శ్రమ పెరగడము దానివల్ల ప్లస్ మనకు అవైలబిలిటీ ఆఫ్ హై క్యాలరీ డైట్ వల్ల మనకు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని పెరుగుతూ వస్తున్నాయి అంటే డయాబెటీస్ హైపర్ టెన్షను కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ ఇవన్నీ రాబోయే కాలంలో మనిషి జీవన ప్రమాణంలో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చూపించబోతున్నాయి ముఖ్యంగా మనం ఒబెసిటీ గురించి మాట్లాడినప్పుడు ఒబెసిటీ అనేది మనము ఉండవలసిన వెయిట్ కంటే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మార్బిడ్ ఒబెసిటీ అంటారు ఈ ఒబెసిటీ అనేది మనము సాధారణంగా అనుకున్నట్లు ఇది ఒక డిస్ఫిగర్మెంట్ కాదు ఒబెసిటీని మనము ఒక వ్యాధిలాగా పరిగణించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒబెసిటీకి ఎన్నో రకాలైన వైద్య చికిత్సలు ఉన్నాయి కొన్ని మందుల వల్ల తగ్గుతాయి కొన్ని మన వెయిట్ మోర్ దాన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు సర్జికల్ ట్రీట్మెంట్సే అద్భుతంగా పనిచేస్తాయి ప్రజెంట్ ఉన్న మన వైద్య చికిత్సలు ఎంతో ఆధునీకరించబడ్డాయి పేషెంట్కు మినిమల్ యాక్సెస్ అంటే కీహోల్ సర్జరీ ద్వారా ఈ సర్జరీలు చేయబడతాయి ఈ సర్జరీస్ పేషెంట్ను తొందరగా రికవర్ అవుతాడు వెయిట్ లాస్ తొందరగా అవుతాడు దానివల్ల పేషెంట్ యొక్క ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగరు డయాబెటీసు హైపర్ టెన్షను కీలనొప్పులు అటువంటివన్నీ పూర్తిగా తగ్గిపోతాయి కీలనొప్పుల వల్ల ప్లస్ దీని ఈ వెయిట్ లాస్ కావడం వల్ల పేషెంట్లకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్లు అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ పిల్లలు కలగకపోవడం మగవాళ్ళలో స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోవడము ఇవన్నీ కూడా ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సర్జరీ ద్వారా వెయిట్ లాస్ కావడం వల్ల ఇవన్నీ ఇంప్రూవ్ చేయబడతాయి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వృషణాల మీద ప్రెషర్ పెరగడము ఆ తర్వాత దాని మీద ఎప్పుడైతే వృషణాలకు ప్రెషర్ పెరిగితే రక్త ప్రసరణ పెరిగి వృషణాలలో స్పర్మ్స్ పెరగడం తగ్గుతుంది దాంతోపాటు దాంట్లో యాక్టివ్ ఉండే స్పర్మ్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది సో దానివల్ల ఎప్పుడైతే మనకు తెలుసు మనకు స్పర్మ్స్ అంటే కన్నా ఈ వీర్య కణాలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉండవో వాడి సంఖ్య తక్కువ ఉంటుందో దానివల్ల మనకు పిల్లలు కలిగే అవకాశాలు తగ్గిపోతాయి సో ఈవెన్ ఒబె ఈ ఒబెసిటీ వల్ల స్త్రీలలోనే కలిగే ఇన్ఫర్టిలిటీ కాదు మేల్స్లలో కూడా ఇన్ఫర్టిలిటీ కలిగే అవకాశాలు ఉంటుంది అంటే పిల్లలు కలగబోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది